మత్స్య కార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారని వారి జీవన శైలి మారాలన్న ఉద్దేశంతో ఉపాధితో పాటు వాహనాలు ఇచ్చి ప్రోత్సాహం ఇస్తున్నారని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి తెలిపారు. పోచారం రాయన్పల్లి ప్రాజెక్టులలో రొయ్య పిల్లలను ప్రాజెక్టులోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ జేడీ శ్రీనివాస్, జిల్లా ఫిషరీస్ అధికారి శ్రీనివాస్, జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, ఎంపీపీ యమున జయరాం రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ హనుమంతరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాయన్పల్లి ప్రాజెక్ట్ లో రొయ్య పిల్లలు వేయడం జరుగుతా ఉంది. గతంలో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో రొయ్యలు పెంచడం అనేది లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ రొయ్యల పెంపకాన్ని మన స్పెషల్ గా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వాటిని ఉప్ప పిల్లలను కూడా కొనుకొచ్చుకొని వేసుకునే వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా చేప పిల్లలను కూడా మరి ప్రభుత్వం పంపిణీ చేస్తా ఉంది. దాదాపు ఈ సంవత్సరం మనము చెరువులలో నీళ్లు వచ్చినాయి, దేవుడి దేవల్ల వర్షాలు పడ్డాయి. 1206 చెరువులలో 4,07,00,000 చేప పిల్లలను కూడా మరి వేయడం జరిగింది. ఈ జిల్లాలో ఈ మన మెదక్కు కొత్తగా ఏర్పాటు చేసుకున్న 20 మండలాల జిల్లా ఉంది. ఆ జిల్లాలు 21 మండలం, ఇప్పుడు ఒక మండలం కూడా మాసైపేట ఎక్కువైపోయింది మనకు. 21 మండలాలు కలిపి మనము 1206 చెరువులలో 4,07,00,000 చేప పిల్లలు కూడా వేసుకోవడం జరిగింది. రొయ్య పిల్లలు మాత్రం ఒక ప్రాజెక్టులో, ఇక్కడ మనం రాయన్పల్లి ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టు, ఈ రెండు ప్రాజెక్టులలో కూడా ఈ రోజు మనం చేప పిల్లలు వేసుకుంటున్నాం. తూప్రాన్ మండల గణపూర్లో కూడా దాదాపు 75 లక్షల రూపాయలు చేప పిల్లలు కూడా ఇస్తాం. ఇక్కడేమో దాదాపు 74 వేల చేప పిల్లల్ని మనం ఈ రోజు రొయ్యల్ని గణపురం ప్రాజెక్టులో వేసుకున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మరి మత్స్యకారులకు ఆర్థిక అభివృద్ధి కలిగించడం కోసం ప్రభుత్వం ఈ చొరవ చూపెడతా ఉంది. మెదక్ టౌన్ కి సంబంధించి చేప పిల్లలు చేపలను పెరిగిన తర్వాత వాటి మార్కెటింగ్ కోసం మనం ఒక ఇప్పటికే 40 గుంటల ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. త్వరలోనే మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి ఒక మార్కెట్ కూడా కట్టబోతా ఉన్నాం. దానికి 50 లక్షలు ఇదివరకే గౌరవ మంత్రి గారు కూడా హామీ ఇచ్చి వెళ్లడం జరిగింది. త్వరలోనే మార్కెట్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. గతంలో వెహికల్స్ కూడా ఇవ్వడం జరిగింది వీళ్లకు మార్కెట్ సౌకర్యం కోసం అని చెప్పేసి. చెప్పు పిల్లలు మార్కెట్ చేసుకోవడం కోసం సబ్సిడీ మీద మొబైల్ అని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వలలు, నెట్లు అట్లాంటివి కూడా చేయడం జరిగింది. మనం మళ్ళీ భవిష్యత్తులో కూడా మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి మళ్ళీ కొద్దిమందికి సబ్సిడీ మీద మొబైల్స్ తెచ్చుకునే అవకాశం ఉంటే తెచ్చుకుందాం, ఆ విధంగా కూడా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకించి అన్ని వర్గాల వారికి మంచి చేయాలని చెప్పి ఉద్దేశం కొద్ది ముందుకొస్తా ఉన్నది. మరి ఇప్పుడు రెండోసారి కూడా ఏసంగిలో కూడా మనం ఇప్పుడు మళ్ళా రైతు బంధును కూడా ఇవ్వబోతా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు బీడీ కార్మికులు కూడా పెన్షన్ గురించి రావడం జరిగింది. అందరికీ బీడీ కార్మికులు కూడా పెన్షన్ అందజేసినాం. మళ్ళీ రోల్ బ్యాక్ లో కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా తప్పకుండా భవిష్యత్తులో బీడీ కార్మికుల పెన్షన్లు కూడా మళ్ళొక రోజు సైట్ ఓపెన్ చేయించుకుని వాళ్ళకు కూడా ఇస్తాం. ఇందాక మరి చాలా మంది 58 సంవత్సరాల పెన్షన్ కూడా అడగడం జరిగింది. త్వరలోనే దాన్ని కూడా ఓపెన్ చేస్తాం. అదేవిధంగా సర్వే జరిగింది ఆల్రెడీ. ఎంతమంది మళ్ళీ 58 సంవత్సరాల పెన్షన్ ఇచ్చేదారులు ఉన్నారో వాటికి కూడా ఒక రేషియో, ఒక మంది ఎంతమంది ఉన్నారో కూడా దాని డేటా కూడా వచ్చింది. ఆ డేటా ప్రకారం తప్పకుండా వాళ్ళకు కూడా సంక్షేమ జిల్లాలో సుమారు 1200 చెరువుల్లో 4,00,000 చేపపిల్లలు పంపిణీ చేయడం జరిగింది. ఈ మత్స్యకారులకి మంచి ఆదాయం పెంచాలని చెప్పేసి ఈ జిల్లాలో మొత్తం ఒక 3 ప్రాజెక్టులను ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో పోచారం ప్రాజెక్టు, రాయన్పల్లి ప్రాజెక్టు, గన్పూర్ ప్రాజెక్ట్, ఈ మూడిట్లో రొయ్య పిల్లలను కూడా, చేపపిల్లలతో పాటు రొయ్య పిల్లలను కూడా పంపిణీ చేస్తున్నాము. ఈ రోజు ఇక్కడ ప్రారంభిస్తున్నాము రాయన్పల్లి ప్రాజెక్టులో. దీనివల్ల ఏమవుతుందంటే చేపల మీద కాకుండా రొయ్యల మీద కూడా మంచి ఆదాయం మత్స్యకారులకు వస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా చేపలతో పాటు ప్రజలకి రొయ్యలు కూడా తినడానికి అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రాజెక్టులో 74,000 వదలడం జరుగుతుంది. దీన్ని గౌరవ స్థానిక శాసనసభ్యులు గారి చేతుల మీద ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పంపిణీ ప్రారంభమవుతుంది. దీని తర్వాత మళ్ళీ ఇదే రోజు పోచారం ప్రాజెక్టులో కూడా 3,70,000 వేయడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ ఉన్న సభ్యులందరూ దీన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలి అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి. ఇది ఏంటంటే పూర్తి 100% సబ్సిడీతో ఇచ్చింది కాబట్టి వీళ్ళు ఎలా పట్టుకోవడం, ఎప్పుడు పట్టుకోవాలి, ఏ విధంగా అమ్ముకోవాలి, ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ మెలకువల మీద కూడా మేము రాబోయే రోజుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళకి ఈ రుణ కుటుంబాలు నేను చెప్తున్నారు ఇక్కడ మొత్తం.